హాయ్, వెల్కమ్ టు అర్ణాస్ వెజ్ కిచెన్. ఈరోజు అలసంద మసాలా వడను ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్ట్గా ఉంటాయి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వడ కోసము ముందుగా ఒక కప్పు అలసందలను తీసుకోవాలి. వీటిని 2 టైమ్స్ బాగా కడుక్కొని 6 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయడం కోసము నేను మార్నింగే నానపెట్టేశాను. బాగా నానిపోయాయి. వాటర్ అంతటిని వంపేసుకోవాలి. దీనిని మిక్సీ జార్లోనికి వేసుకొని కొద్దిగా అల్లము, 5-6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేనైతే కారం తక్కువ వేస్తున్నాను. కారం తినేవాళ్ళు ఇంకొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లిని వేసి మిక్సీ పట్టుకోండి. 1/2 కప్ వరకు అలసందల్ని పక్కన తీసిపెట్టి మిగిలిన అలసందలన్నింటినీ మిక్సీ పట్టుకొని బౌల్లోనికి వేసుకోవాలి. ఇందులోనికి 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, పక్కన తీసి ఉంచుకున్న 1/2 కప్పు అలసందలను, టేస్ట్కు సరిపడినంత ఉప్పును, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా పిండిని వేసుకొని చూసుకోవాలి. వెంటనే పైకి తేలిపోయింది అంటే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయ్యింది. ఇప్పుడు వడ ఎలా తయారు చేయాలనో చూపిస్తున్నాను చూడండి. అరచేతి పైన వాటర్ని రాసుకొని కొద్దిగా పిండిని బాల్ షేప్లో చేసుకొని అరచేతిలో ఉంచుకొని రౌండ్గా ఒత్తుకోవాలి. మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి. మరొకటి కూడా చూపిస్తున్నాను, వీడియోలో చూడండి. ఇదే విధంగా వడలను అన్నింటినీ వేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకోవాలి. లేదంటే వడ పై లేయర్ కాలుతుంది, లోపల భాగం కాలకుండా ఉండిపోతుంది. వడలను మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ వడలకు అల్లం చట్నీ కాంబినేషన్ను చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్లో అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలనో వీడియో ఉంది. ఆ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇష్టమున్న వాళ్ళు చూడండి. వడలు మంచి రంగులోకి వచ్చాయి, బాగా వేగినాయి. వీటిని తీసేసుకొని టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినన్నింటినీ వడలుగా వేసుకొని తీసుకోవాలి. ఒక వడను కట్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యము? ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.